subscribe to Color Frames. టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీతో చెలగాటమాడితే ప్రత్యర్థి జట్లకే ప్రమాదమని, దయాదాక్షిణ్యాలు లేకుండా దాడికి దిగుతాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్యాప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తొలి టెస్టులో కోహ్లీతో కలిసి ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులను హెచ్చరించాడు. తాజాగా ఆరోన్ ఫించ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా దాడికి దిగుతాడు. డిసెంబర్17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీని రెచ్చగొట్టద్దని ఫించ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు. ఇక సుదీర్ఘ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుపొందగా 1-2 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయింది. ఇక డిసెంబర్17 నుంచి రెండు జట్లు 4 టెస్టుల సిరీస్ లో తలపడనున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తర్వాత పితృత్వపు సెలవుల మీద భారత్ కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి జట్టుతో చేరడం ఆతిథ్య జట్టుకు మరింత బలం చేకూర్చే విషయమని ఆ జట్టు పేసర్ హెజిల్వుడ్ అన్నాడు. ఇప్పటిదాకా 7 డే నైట్ టెస్టులాడిన స్టార్క్ 19.23 సగటుతో 42 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీమిండియాకు హెజిల్వుడ్ హెచ్చరికలు పంపాడు. ఆసిస్ పేస్ విభాగానికి స్టార్క్ వెన్నెముకలాంటోడు. డే అండ్ నైట్ టెస్టులో అతని రికార్డులు అమోఘం. తొలి టెస్టులో కోహ్లీ సేనకు తిప్పలు తప్పవని హెజిల్వుడ్ పేర్కొన్నాడు.